జగన్మోహన్ రెడ్డి గారు కక్షపూరితంగా అరెస్ట్ చేసి ఉండొచ్చు గాక అని అంటున్నారు. అక్కడ కక్షపూరిత చర్య లేదు. ఇంతసేపు మీరు మాట్లాడిన దాంట్లో కూడా అవినీతి రహిత పాలన ఉండాలి, కులమతాలకు అతీతంగా అసలు ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా చూడాలి, అది ప్రభుత్వం యొక్క ప్రథమ కర్తవ్యమని మీరు చెప్పారు. ఇందులో ఎక్కడ కూడా కక్ష సాధింపు అనేది లేదండి. మీరు ఒక వ్యాఖ్య చేశారు, అంటే అరెస్ట్ చేసే విధానం గురించి మీరు ఒక అభిప్రాయం వ్యక్తపరిచారు. అరెస్ట్ చేసే విధానాన్ని డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ పర్యవేక్షించదండి. అదొక డిపార్ట్మెంట్, ఎవరైనా సరే వారికి ఉన్న ఆధారాలను బట్టి వారికి ఉన్నటువంటి ఛార్జ్షీట్ ఎలా ఉంది, దానికి అరెస్ట్ వారెంట్ ఉందా, దానికి సభాపతి యొక్క అనుమతి ఉందా, ఇలాంటి వాటి విషయాలు లీగల్ ఫార్మాలిటీస్ అయిన తర్వాతనే వెళ్తారు. ఎందుకంటే ఆ ఉన్న వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా పనిచేశాడు, ఆయన కూడా చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు. సభాపతి అనుమతి అన్నారు మీరు ఇక్కడ, ఐ వాంట్ టు క్లారిఫై, సభాపతికి తర్వాత వాళ్ళు నోట్ పంపినట్టున్నారు. టెక్నికల్ డీటెయిల్ చెప్పారండి, టెక్నికల్ డీటెయిల్స్ ఏ నిమిషం ఏంటని చెప్పక్కర్లేకపోయినా ఒక వ్యక్తికి అంటే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు అరెస్ట్ చేయడం అనేది ఒక ఫైనల్ కాదు, వారు కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. మీ పాయింట్ క్లియర్, మీ పాయింట్ క్లియర్. ఆయన రియాక్ట్ అవుతారు. ఎస్ వేణుగోపాల్. ఇది ముఖ్యమంత్రి గారికి తెలిసి జరిగినటువంటి అరెస్టు అనేటటువంటి అధికారుల అత్యుత్సాహం అనేది నేను వాడిన తర్వాత కట్ చేశారు. ముఖ్యమంత్రి గారు ఇలా లాక్కి రండి లేకపోతే అలా గోడలు దూకి ఎత్తురండి అని ఎవరు చెప్పరండి. ఆయన తెలిసిన వెంటనే అత్యుత్తమైనటువంటి వైద్యం అందించి అతనికి వైద్య చికిత్స చేయండి అని చెప్పి ఆర్డర్ చేసినటువంటి విషయాన్ని కూడా మనం గమనించుకోవాలని చెప్పబోతున్న సందర్భంలో ఆపారు. నేను అక్కడ మళ్ళీ క్లారిటీ చేస్తా ఉన్నాను. టైల్స్ ఆపరేషన్ కు సంబంధించినటువంటి ఇప్పుడు మీరు డాక్టర్ మనం నిన్న కూడా మనం డిస్కస్ చేశాము, అన్ని గంటలు ఒక వ్యక్తిని అన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసే విధంగా తీసుకెళ్లడము అది మంచిది కాదు. ఒక 2-3 రోజులు అక్కడే వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉండేటటువంటిది. ఎందుకంటే ఆ సమస్య అసలు అవినీతి అనేటటువంటి సమస్య పక్కపోయి ఒక ఆపరేషన్ చేసుకున్న వ్యక్తిని లేకపోతే ఒక బాధికారిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టే విధంగా తీసుకెళ్తారు అనేటటువంటిది చర్చకు వచ్చింది. అంటే అధికారుల అత్యుత్సాహం, ప్రభుత్వం కావాలని కానీ మంత్రులు ముఖ్యమంత్రి గారు మీరు లాక్కరండి జీప్లు వేసుకోరండి అని ఎవరు చెప్పరండి. అధికారులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ప్రభుత్వానికి నివేదించి వాళ్ళు ఖచ్చితంగా కోర్టు దృష్టికి తీసుకెళ్లి అక్కడ మీరు కాపలా పెట్టాల్సినటువంటి నేను అందుకే చెప్తాను. ఇంట్లో ఉంచినప్పుడే మీరు హౌస్ అరెస్ట్ 2-3 రోజులు చేయాల్సినటువంటి అవసరం ఉంది కూడా మీరు దాన్ని అరెస్ట్ ఎలా చేశారని నేను చెప్పట్లేదు. జరిగినటువంటి విధానంలో ఒక 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 అతను ఒక ప్రజాప్రతినిధి అనేది మనం మర్చిపోకూడదండి. వాళ్ళను లాక్కెళ్ళి అక్కడ పడేయడం కాదు, అతనేం క్రిమినల్ కాదు. అవినీతి జరిగితే జరుగు ఉండొచ్చు కనుక ఆ విషయం గురించి నేను మాట్లాడుతున్నాను. తప్పి వేరే విధంగా కాదండి శ్రీధర్ గారు, ఎన్నటిగా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు తెలిసి జరిగింది అని నేను మాత్రం నేను అనుకోవట్లేదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వేణుగోపాల్ రెడ్డి గారు ఫోన్ లైన్ లోకి వచ్చి మీ వ్యూస్ చెప్పినందుకు. ఒకసారి విజయ్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. విజయ్ కుమార్ గారు, ఎస్ మీ పాయింట్ చెప్పండి. పవన్ గారు, ఇప్పుడు ఎవరు సీఎం గారికి తెలియకుండా చేసుంటారు, అధికారుల అత్యుత్సాహం, ఇవి యాక్చువల్గా ఒకసారి మనం ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఏమండి, ఒక ముఖ్యమైన వ్యక్తి అరెస్ట్ కాబోతున్నారనేది ముఖ్యమంత్రి గారికి తెలియకుండా జరుగుతుందా? ఇంకొకటి, ఎలా అరెస్ట్ చేస్తున్నారు పోనీ వాళ్ళకి ముఖ్యమంత్రి గారికి తెలియకుండా చేశారు, మరి ఏది చర్య, ఏది ఎక్కడ చర్య తీసుకున్నారు అధికారులు, అలాగా ఆయన అలా హ్యాండిల్ చేశారు? అరెస్ట్ చేసిన విధానం ముఖ్యమంత్రి గారికి తెలియదు అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. విధానం అంటే ఆ గోడలు దూకడం అంతా కూడా ఇక ప్రతిదీ ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా అన్నది. నా పాయింట్ సార్, నా పాయింట్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇలాంటి ప్రధానమైన అంశాలు, ఇది ప్రధానమైనదే కదా ఈ రాష్ట్రంలో, ఒక ప్రతిపక్షంలో ఉన్న ఒక ఎమ్మెల్యే, అది కూడా ఆయన లీడర్ కూడా, డిప్యూటీ లీడర్ కూడా, అది ఆయన్ని అరెస్ట్ చేయబోతుంది, మరి ఒక ముఖ్యమంత్రికి తెలియదంటే మనం కూడా తెలియదు అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? నా పాయింట్ ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మీరు ఒకవేళ ముఖ్యమంత్రి గారికి తెలియదే అనుకోండి, అలాంటప్పుడు ముఖ్యమంత్రి గారికి అడ్మినిస్ట్రేషన్ మీద ఏమంత హోల్డ్ ఉన్నట్టు? తెలియకపోతే హోల్డ్ ఉన్నట్ట, లేనట్టే కదా. లేకపోతే ఇష్టం వచ్చినట్టు అందరూ, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళినప్పుడు మరి అది ప్రజలకి నష్టం చేయకూడదా? నా మూడో పాయింట్. నా నాలుగో పాయింట్ వచ్చేసరికి, మీరు అయ్యింది ఆ ప్రాసెస్ అంతా, అన్ని రాజకీయ పక్షాలు కూడా ఏం మాట్లాడుతున్నాయంటే ఫస్ట్ టీడీపీని ఏమంటుంది, మీరు కులాలను ఆపాదించొద్దని చెప్తుంది. మేము జనసేన కానీ బీజేపీ కానీ అందరం కూడా కులాలను ఆపాదించొద్దు, ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళు ఎవరైనా సరే చట్టానికి ఒకటే సమానమే అని ఒకటి మాట్లాడుతున్నాం. రెండు, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వాన్ని మేమేమంటున్నామంటే మీరు హ్యాండిల్ చేసిన విధానం లేకపోతే మీ ప్రొసీజర్ అగేనెస్ట్ ప్రొసీజరు వెళ్ళారు అది కరెక్ట్ కాదని వాళ్ళని అంటున్నాం. మీరు ఇలాంటి చేసినప్పుడు హ్యాండిల్ చేసే లేనప్పుడు దానికి బాధ్యులైన వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు అంటే బాగుంటుంది, మనం అందరం అనుకున్నా బాగుంటుంది. పవన్ గారు 100% దీంట్లో వైఎస్ఆర్సీపీ అత్యుత్సాహం ఉంది.
గోడల దూకారీసీ కార్డు చేయడం అనేది 100% పెద్ద తప్పు. ఏమండి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి ఒక 100 మార్కులు పోయాయి ఆ బీసీ ఆపాదించడం వల్ల. చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అన్నారు కదా, ఎప్పుడైతే బీసీ అని అన్నారో చంద్రబాబు నాయుడు గారికి ఈ మధ్యకాలంలో పెంచుకున్న మార్కులన్నీ ప్రజల్లో పోయాయి. ఇది వాస్తవం. ఏమంటే ఒక్క నిమిషం సార్, మనం గోవర్ధన్ రెడ్డి గారి వెర్షన్ తీసుకోవాలి, చాలాసేపు అయింది. గోవర్ధన్